ప్రార్థనాశక్తి అనే టీవీ కార్యక్రమం వీక్షిస్తున్న విశ్వాసులందరికీ క్రీస్తు నామమున మీకు శుభములు తెలియపరచుకుంటున్నాను మీరు కష్టాల్లో బాధల్లో ఇబ్బందులు ఉన్నారని మీ అందరి కొరకు మేము కన్నీటి ప్రార్థన చేస్తున్నాం దేవుడు మహోన్నతుడు అద్భుతాలు చేవాడు ఆయన వంటి వారు ఎవరు లేరు ఆయన గొప్ప కార్యాలు జరిగించే దేవుడు ఈ కరోనా వ్యాధి నుంచి దేవుడు మనల్ని తప్పించగల గొప్ప సమర్థుడు భయపడవద్దంటున్నాడు నమ్మిక మాత్రం ఉంచు అన్నాడు కాబట్టి నా ప్రిబిడలారా మరి పోయిన వారం మనం ధ్యానం చేసుకున్నాం నా ప్రాణమా నాలో ఏల కృంగి అన్నావు దేవుని ఎందు నిరీక్షణయించు నిరీక్షణ ఇచ్చరని నేను విశ్వాసంతో కనపెడుతున్నాను ఎందుకంటే మన దేవుడు గొప్పవాడు మన దేవుడు అద్భుతాలు వచ్చేవాడు ఆశ్చర్య కార్యాలు జరిగించేవాడు మన చుట్టూ ఆయన రక్త కంచెను వేయగల గొప్ప దేవుడు మనల్ని కాపాడేవాడు కునుకడు నిద్రపోడు మనతో ఉండే దేవుడు మనం ఆయనను ప్రార్థించినప్పుడు ఆయనను మనం పిలిచినప్పుడు ఆయన మనతో ఉండే దేవుడు మనల్ని నడిపించే దేవుడు ఈ లోకం వాళ్ళు ఎవరు మనల్ని రక్షించలేరు కానీ దేవుడు ఒక్కడే మనతో ఉండి కాపాడగల గొప్ప దేవుడు అలాంటి దేవుణ్ణి మనం ప్రార్థించుకుందామా భయంకరమైన ఈ కరోనా వ్యాధి నుంచి దేవుడు తప్పిస్తాడు అనేక మంది మరి వేదంలో బాధలో ఉన్నారు అనేక దేశాలు ప్రపంచమంతా అట్టుడుకుపోతున్న ఈ దినాల్లో దేవుడు మనల్ని నడిపిస్తాడు మన ప్రాణానికి చెప్పుకుందాం నా ప్రణమా నాలో ఎందుకు తొందరపడుతున్నావు దేవుని ఎందుకు నిరీక్షణ ఉంచు హా లెల్వి హా ధ్యానం చేసుకుందాం ప్రార్థించుకుందాం దయగల తండ్రి ప్రేమ కలిగింది ఆయన గొప్ప దేవుడు అయ్యా అద్భుతాలు వచ్చేవాడు ఆశ్చర్య కార్యాలు జరిగించేవాడు స్వస్థతలు ఇయగల నీ ఒక్కడివే నాయన నీ మాటతో ప్రభా ఎన్నో అద్భుతాలు జరిగినయ్యా నీ చూపుతో దయ్యాలు విలవిలలాడిపోయినాయ్యా నీ మాటతో సృష్టిని శాసించినవాడవు ఆశ్చర్య కరుడువయ్యా ఆలోచన కర్తవు బలవంతుడైన దేవుడవు నిచ్చుడవు తండ్రి మాతో సమాధానముగా మాకు సమాధానమును అనుగ్రహించే దేవుడు అందని బట్టి నీకు స్తోత్రాలయ స్తోత్రాలయ ఈ సాయంకాల సమయమైన ప్రభావా ఇగో నీ సన్నిధిలో మేము చేరి ఉన్నామయ్యా ఏ వేదనతో ఏ దుఃఖంతో ఈ టీవీ దగ్గరికి కూర్చున్నారు నాకు తెలియదు కానీ నీకు తెలుసయ్యా మా వేదన మా దుఃఖము మా బాధ అంతా నీ సన్నిధిలో కుమ్మరించుకుంటున్నామయ్యా మా కష్టాలన్నీ కడ వాడవు నీవని నీ పాదాల దగ్గర ఉన్నామయ్యా అయ్యా మమ్మరు అంగీకరించి మనం ప్రార్థిస్తున్నాం భయంకరమైన ఈ విపత్తులో నుండి మమ్మల్ని తప్పించమని ప్రార్థిస్తున్నాం ఆయన అయ్యా అయ్యా నువ్వు మాట్లాడు నాయన నీ మాట మాత్రం సెలవియండి అయ్యా అయ్యా స్వస్థపరచబడతాడు నా దాసుడు స్వస్థపరచబడతాడు అన్నాడు అవును ప్రభావా మీ మాట మాత్రం సెలవియండి ఇవ్వండి అయ్యా నువ్వు గొప్ప దేవుడువయ్యా అద్భుతాలు జరిగించే దేవుడువయ్యా అయ్యా ప్రపంచమంతా అయ్యా వణికిపోతున్నదయ్యా ఏ క్షణం ఎవరిని ఆవరిస్తుందా అని ఏ క్షణం ఎవరిని తీసుకెళ్ళిపోతుందా అని భయపడిపోతున్నామయ్యా కానీ నీ గొప్ప దేవుడు అయ్యా మమ్మల్ని విడిపించగల దేవుడు నువ్వు గొప్ప సమర్థుడు అయ్యా అందరి బట్టి నీకు వస్తూ తీస్తూ ప్రార్థనకుంటున్నావు అయ్యా సాయంకాల సమయమున ప్రభా మా ప్రార్థన అంగీకరించమని ప్రార్థిస్తున్నా మాతో మాట్లాడండి అయ్యా బలహీన రాలి నీ బలమతో నింపున శక్తిహీన రాలిని ప్రభా నీ సిల్వ చాటుకు మరుగుపరచి నా ద్వారా మాతో అందరితో మీరు మాట్లాడమని ఏ సతి పరిశుద్ధ నామముని బట్టి అడిగచ్చిన అంత అమ్మాయి అమ్మే దేవునికి మహిమ కలుగును గాక ఆయన నామానికి ఘనత మహిమ ప్రభావాలు ఆయనకే చెల్లెను కాక నా ప్రాణమా నాలో ఏళ్ళ పడిచినావు దేవుని ఎందు నిరీక్షణ ఎంచు హాలూ అవును నలభై రెండవ కీర్తన ఐదవ వచ్చినము కోరహకుమార్లు రాసిన ఆ కీర్తన మళ్ళా మరొకసారి మనము ధ్యానం చేసుకుందాం బైబిల్లో అనేక మంది నిరీక్షణ కలిగి మా దేవుడు మమ్మల్ని రక్షించకపోయినా పర్వాలేదు కానీ రక్షించుటకు సమర్థుడు అని విశ్వాసంతో వారు ప్రార్థించారు మనకు తెలుసు బైబిల్లో మొదటి నుంచి చివరి వరకు మనం చదువుతూ ఉంటే అనేక మంది భక్తులు ఆయన పైన ఆధారపడ్డారు ఎందుకు ఆధారపడ్డారంటే మా దేవుడు గొప్పవాడు విడిపించడానికి శక్తిగలవాడు మా దేవుడు శక్తి శక్తిగల దేవుడు నా విమోచకుడు సాజీవుడు నా చర్మం చిక్కిపోయినా పర్వాలేదు కానీ తప్పకుండా నేను ఆయనను చూస్తాను నిరీక్షణ కలిగి ఉన్నాను అబ్రహాం నిరీక్షణ కలిగి ఉన్నాడు కానీ దేవుడు అద్భుతం జరిగించాడు యోగ నిరీక్షణ కలిగి ఉన్నాడు మళ్ళా తిరిగి రెండంతల దేవుడు అద్భుతం జరిగించాడు పోయిన తిరిగి ఇచ్చాడు బిడల్నిచ్చాడు ఆరోగ్యం ఇచ్చాడు సమస్తాన్ని ఇచ్చాడు దేవుడు గొప్ప దేవుడు యోగకి ఈరోజు నీకు ఆయన ఇవ్వాలని ఇష్టపడుతున్నాడు ఆయన అడుగుతావా నా ప్రాణమా ఏల కృంగి ఉన్నావు ఏల తొందర పడుతున్నావు ఎందుకు పడిపోతున్నావు ఏమో జరిగిపోతుంది ఏమో అయిపోతుందని ఎందుకు ఎందుకు పడిపోతున్నావు మనం ప్రతి నిమిషం పడిపోతూ ఉంటాం అయ్యో అవుతుందో లేదో అవుతుందో లేదో అవుతుందో లేదో అని పడిపోతూ ఉంటున్నాం అయ్యో ఏమవుతుందో ఏం జరుగుతుందో ఏం జరగబోతున్నదో ఈ లాక్డౌన్లో అని పడిపోతున్నాం కానీ దేవుని ఆత్మ నీ ప్రాణానికి చెప్పుకో దేవా నా ప్రాణం ప్రాణమనాలో ఎందుకు తొందరపడుతున్నావు గొప్ప దేవుడు మనతో లేడా సజీవుడైన దేవుడు లేడా పునరుత్న శక్తి కలిగిన దేవుడు మనతో లేడా అద్భుతాలు చేయగల దేవుడు మనతో లేడా అని మన ప్రాణానికి మనం చెప్పుకుందాం రెండో కోరింతీలకు రాసిన పత్రిక ఒకటో అధ్యాయం ఎనిమిదవ వచనంలో సహోదరులారా ఆసియాలో మాకు తటస్థించిన శ్రమను గూర్చి మీకు తెలియకుండా మాకు ఇష్టం లేదు అదేదనగా మేము బ్రతుకుదమన్న నమ్మకం లేకయుడునట్లుగా మా శక్తికి మించిన అత్యధిక భారం వల్ల కృంగిపోతుంది మరియు మృతులను లేపు దేవుని అందే కానీ మాయందు మేము నమ్మిక ఇంచకుండానట్లు మరణమగుదును నిశ్చయంగా మా మట్టుకు మాకు కలిగి ఉండను చూసారా మనకు తెలుసు పావులు భక్తులు ఎన్నో శ్రమలు అనుభవించాడు బాధలు అనుభవించాడు ఆయన అంటున్నాడు మేము బ్రతుకుదమన్న నమ్మకం కూడా లేకున్నట్లు మాకు శక్తికి మించిన అత్యధికమైన భారం మళ్ళా కృంగిపోయారు పావులు భక్తుడు రాస్తున్నాడు అంటే ఏమంటున్నాడు అంటే మరణమగుదమని నిశ్చయంగా మా మట్టుకు మాకు కలిగి ఉండను ఆయన అట్టి గొప్ప మరణము నుండి మమ్మల్ని తప్పించను ఇక ముందుకు కూడా తప్పిస్తాడు ఆ ఆ విశ్వాసం నీకున్నదన్న ప్రిబిడా ఇక ముందుకు కూడా మమ్మల్ని మరణం నుంచి తప్పిస్తాడు మా కష్టాల నుంచి విడుదల కలిగ చేస్తాడు మా బాధల నుంచి విడుదల కలిగ చేస్తాడు మాకు ధైర్యాన్ని ఇస్తాడు మాతో ఉండే దేవుడు గొప్ప దేవుడు మేము ఆయన ఎందు నిరీక్షణిస్తున్నాం తప్పకుండా మా పట్ల కార్యం చరికిస్తాడు అని నువ్వు నమ్ముతున్నావా నా ప్రేబేడా పౌరు భక్తుడు అంటున్నాడు మరణం అయిపోతా మేము అనుకున్నాం మాకు ఇంకా ఆశనే లేదు కానీ మరియు మా కొరకు ప్రార్థన చేయటం వలన మీరు కూడా సహాయం చేయించుండగా ఆయన ఇక ముందుకును మమ్మల్ని తప్పించినని ఆయన ఎందు నిరీక్షణ గలవారం అయ్యున్నాం తప్పకుండా తప్పిస్తాడు మమ్మల్ని తప్పకుండా కష్టాల నుంచి మాకు విడుదల కలెక్ట్ చేస్తాడని నిరీక్షణ గలవారమై ఉన్నామని చెప్తున్నాడు అందుకే రోమీల క్రాసన్ పత్రిక ఎనిమిదవ పద్దెనిమిదవ వచ్చినములు అంటున్నాడు మన ఎడల ప్రత్యక్షం కాబోవు మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నదగ్వి కావని ఎంచు పౌల్ పౌరులు భక్తులు అన్నాడు అవును ఆ మహిమ ఎదుట ఆ బహుమానం పొంది ఇప్పుడున్న కాలశ్రమలు అందుకే అన్నాడు లోకంలో ధైర్యం తెచ్చుకోండి నేను లోకాన్ని ఉన్నాను మన దేవుడు గొప్ప దేవుడు అండి ఎవరండి ఆదరణ కలిగించే దేవుడు మనకి మనకి దేవుడు ఒక్కడే ఏసయ్యే దేవుడు ఒక్కడే ఈ లోకంలో ఎవరు ఆదరణ కలిగించారు మన బిడ్డలు కానీ మన భర్త కానీ మన కుటుంబం కానీ మన ఇరుగు పొరుగు వారు కానీ ఎవరు మనల్ని కాపాడలేరు ఏసఐ ఒక్కడే కాపాడగల గొప్ప సమర్థుడు మనతో ఉన్నాడు నువ్వు నిరీక్షణ కలిగి ఉంటే దేవుడిని పట్ల అద్భుత కార్యం చాలిస్తాడు అందుకే మనము ఆయన మనతో ఉండే దేవుడు మనల్ని నడిపించే దేవుడు ఇంకేమంటున్నాడంటే మనకు తెలుసు ఆ పోస్తుల కారిములు పదహారో మరి మనం చదివితే పదహార వచనం నుంచి ఆ కింద దాకా చదివితే పుతోన దెయ్యాన్ని వెళ్ళగొట్టినందుకు మరి అక్కడ ఉన్న వాళ్ళు ఏం చేశారంటే భయంకరంగా చాలా దెబ్బలు కొట్టి పోస్తుల కార్యములు పదహార అధ్యాయం ఇరవై రెండవ వచనం చదువుతున్నాను జనసమం వారి మీదకి దుమ్మిగా వచ్చను న్యాయాధిపతులు వారి వస్త్రములు లాగివేసి వారిని బెత్తములతో కొట్టవాలని నేను ఆజ్ఞాపించను వారు చాలా దెబ్బలు కొట్టి వారిని చెరసాల వేసి భద్రంగా కనిపెట్టవాలి నేను చెరసాల నాయన నాయకునికి ఆజ్ఞాపించను అతడు అట్టి ఆజ్ఞను పొంది వారిని లోపల చెరసాలలోనికి త్రోసి వారి కాళ్లకు వేసి బిగించను అయితే మధ్యరాత్రి వేళ పౌలు శీలయు దేవునికి ప్రార్థించచ్చు కీర్తనలు పాడిచిండ్రి దెబ్బలు కొట్టారు బట్టలన్నీ తీసేసి భయంకరంగా దెబ్బలు కొట్టారు పుట్టి పుత్త్యాన్ని వెళ్ళగొట్టినందుకే ఎన్ని శ్రమలు చూడండి వాళ్ళు ఏం భయపడ్డారా ఆ రక్తాలు చూసి అయ్యో ఇన్ని దెబ్బలు అయినాయే మాకు వట్టిగా కొట్టేసరే మేము ఏం చేసినాం దేవుడు నువ్వు ఎక్కడున్నావు ఏం చేస్తున్నావు అయ్యా మాకు ఇన్ని కష్టాలు కలుగుతున్నాయా మాకు ఈ బాధలు కలుగుతున్నాయని పౌలు భక్తులు అన్నారా అనలేరు శీలలు ఆ చెరసాల్లో చూడండి అయితే మధ్యరాత్రి వేళ పౌలు శీలయు దేవునికి ప్రార్థించచ్చు ప్రార్థన చేస్తున్నావా నా ప్రబిడ్డ నీ కష్టం కలిగినప్పుడు ఏదో అయిపోతుందని అనుకోక కానీ తప్పకుండా నీ దేవుడు నేను విడిపించే దేవుడు ఉన్నాడని సమర్థుడని ఆయనకు ప్రార్థన చేస్తున్నావా పాటలు పాడుతున్నావా ఆయనను స్థుతిస్తున్నావా స్థుతించకపోతే ఎందుకు కానీ ఇక్కడ పౌలు శీలలు దేవుని స్థుతిస్తున్నారు పాటలు పాడచుండిది కీర్తనలు పాడుచుండేది ఖైదీలు వినిచుండేది అప్పుడు అకస్మకంగా భూకంపం కలిగాను చరసాల పునాదులు అదిరేను వెంటనే తలుపులనియో తెరిచుకొనను అందరి బాధకములు ఊడాను హాలయ్య అనుకున్నారా బంధకాలు ఊడితే తప్పకుండా ఎందుకంటే మేము స్థుతిస్తున్నాము మా ప్రాణాన్ని చెప్పిన ఎందుకు కంగారు పడిపోతున్నాం ఎందుకు దిగులు పడిపోతున్నావు ఎందుకు తొందర పడిపోతున్నావు దేవుని ఇస్తుత దేవుని ఆరాధిద్దాం దేవుని పాటలు పాడదాం ఆయనను ప్రార్థన చేసుకుందాం ఆయనకు మొరపెట్టుకుందామని వరస్తుతించారు దేవుడు ఎంత అద్భుత కార్యం చేస్తాడు మరి అధిపతి వచ్చిండు వచ్చి చూస్తున్నాడు దీపం పెట్టి అయ్యో పార్ మేము ఎక్కడికి పార్పు ఇక్కడే ఉన్నాం ఆయన అంటున్నాడు వణుకు చూ సాగిపడా ఆయన అంటున్నాడు అయ్యా రక్షణ పొందడానికి నేనేం చేయాలి చూసారా దేవుడు చూసారా ఎంత గొప్ప కార్యం జరిగించాడు ప్రభుని విశ్వాసం ఉంచమన్నాడు నోటితో ఒప్పుకొని హృదయం మంది విశ్వసించాలన్నాడు చూసారా ఎంత గొప్ప అద్భుతాన్ని చరికించాడు మన నిరీక్షణట్లు ఉండాలి దేవుడు తప్పకుండా విడిపిస్తాడు చెరసాల పునాదిలేదిరిపోయింది సంఖ్యలు బంధకాలన్నీ బూడగట్టేశాడు ఎప్పుడో తెలుసా ఆయన ఎందుకు నిరీక్షించారు ఆయన పైన ఆధారపడ్డారు దేవుడు తప్పకుండా మమ్మల్ని కాపాడేవాడు సమర్థుడు అని విశ్వాసంతో వారు పాటలు పాడారు దేవుడు వారి పట్ల అద్భుత కార్యాలు జరిగించారు అదే రీతిగా మనం చూస్తున్నాం అబక్కుకి రాసిన గ్రంథం మూడవ అధ్యాయం పదిహేడు పద్దెనిమిది వచ్చినంలో మనం చూస్తే అబక్కు కంటున్నాడు ఏమని అన్నాడంటే అంజురపు చెట్లు పూయకుండానను ద్రాక్ష చెట్లు పలింపకపోయినను ఒలివా చెట్లు కాపు లేక యుండినను చేలులోని పైరు పంటకు రాకపోయినను గొర్రెలు దొడ్డులో లేకపోయినను సాలలో పశువులు లేకపోయినను నేను ఏహో ఎందు ఆనందించదను నువ్వు ఆనందిస్తున్నావా ఇది నాకు చెప్పాలి నాకు ఏ కష్టం కలిగినా ఏ బాధ కలిగినా నా శర్మానికి ఏ రోగాలు వచ్చినా ఏదొచ్చినా నేను తప్పకుండా ఆయనలో ఆనందిస్తాను పైరులు పంటకు రాకపోయినా పశువులు లేకపోయినా చేనులోని పైర్లు పంటకు రాకపోయినా ద్రాక్ష చెట్లు పలింపకపోయినను గొర్రెల దొడ్డులో లేకపోయినను సాలలో పశువులు లేకపోయినాను నేను ఏ హో అయిందో ఆనందించదు నా రక్షణ కర్త నా దేవుని యందు నేను సంతోషించదను అవిశ్వాసం నీకుందా బిడ్డ అయ్యో ఎప్పుడు చింతపడుతూనే ఉంటావు చింత 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 ఏమైపోతుందో ఎట్లయిపోతుందో ఏమైపోతుందో నా పరిస్థితి ఏమైపోతుందో నా బిడ్డల పరిస్థితి ఏమైపోతుందో ఇట్లయిపోయింది అలాగైపోయిందని అంటావు కానీ దేవుడు మంచి సమయాన్ని ఇచ్చాడు నువ్వు ఆనందించడానికి నువ్వు నీ కుటుంబం కలిసి నీ బిడ్డలతో కలిసి ఆయనను ప్రార్థించుకోవడానికి ఆయన వాక్యం చదవడానికి ఆయనలో జీవించడానికి ఈ లోకానికి ఎప్పుడు శ్రమలేనండి ఈ బాధలే రోగాలే తలనొప్పి వస్తాయి తగ్గిపోతుంది మళ్ళీ కడుపు నొస్తుంది కడుపు నొప్పి వస్తే అన్ని రోగాలు అయిపోతాయి మళ్ళీ ఏదో ఒకటి వస్తుంటుంది బీపీ పోతే షుగర్ వస్తాయి షుగర్ పోతాయి బీపీ వస్తుంది హార్ట్ అటాక్ వస్తుంది ఇవి మనం బ్రతికినంత కాలం ఏవో ఒక శ్రమలు వస్తూనే ఉంటాయి కానీ ఈ చర్మం చీకిపోయిన పర్వాలేదు కన్లారని నేను ఆయనను చూస్తాను నా విమోచకుడు సచీవుడు యో భక్తులన్నట్టు నువ్వు అంటున్నావా అబక్కు కదే అంటున్నాడు నేను నా రక్షణ కర్తే నా దేవుని యందు నేను సంతోషించదు నువ్వు ప్రభగు యహోవాయే నాకు బలము ఆయన నా కాలం లేడి కాలవలే చేయును ఉన్నత స్థలం మీద ఆయన నన్ను నడవ చూసారా చేసరా నడవచ్చేస్తాడని అవిశ్వాసం నీకుందా ఆ నిరీక్షణ ఉందా నిరీక్షణ ఉండాలంటున్నాడు నువ్వు నిరీక్షణ కలిగి జీవించాలని ఆయన ఇష్టపడుతున్నాడు నా ప్రిబిడ్డ అపజయాలు కలుగుతున్నాయా వ్యాధ రోగాల శ్రమలా బిడ్డల భర్త మాటలు వింటలేరా నా ప్రిబిడ్డ అధైర్యపడకో నీ ప్రాణానికి చెప్పుకో నా ప్రాణమా నేను దేవుని మౌనం నమ్ముకొని మౌనంగా ఉంది నా ప్రాణమా ఏల తొందరపరిచిన్నావు ఏల కృంగి ఉన్నావు దేవుని అందరు నిరీక్షించుతానని మనం చూసినాం అందరినీ ఎంతోమందిని నిరీక్షణతో ఉన్నట్టు ఇందాక పావులు భక్తుడు ఎంత నిరీక్షణతో ఉన్నాడు మేము చదిపోతాం అనుకున్నాం కానీ మా దేవుడు మమ్మల్ని కాదు హబక్కు ఇక్కడ ఏమీ లేకున్నా పర్వాలేదు నేను తప్పకుండా ఆయనలో ఆనందిస్తానని మనం పోయిన వారం కూడా చదువుకున్నాం యో భక్తుడు ఆనందించినట్లు ఆ తర్వాత సంతోషపడినట్లు మనం చూస్తున్నాం దేవుడు మన పట్ల అద్భుత కార్యాలు జరిగిస్తాడు మరి యోనా గ్రంథం కూడా మనం చూస్తే యోన కూడా అంతే ప్రభులో మరి మనకు తెలుసు యోనదంతా కథ చెప్పవలసిన అవసరం లేదు కానీ ఆయన ఎక్కడున్నాడంటే యోనా గ్రంథం రెండవ అధ్యాయము ఆయన చెప్తున్నాడు ఆ మత్స్య కడుపులో ఉండి యోనా యహోవాకు ఇలా ప్రార్థించిన ఎక్కడున్నాడండి మత్స్యం కడుపులో అంటే చేప కడుపులో ఉన్నాడు సముద్రం పైన ఉంటేనే మనకి ఎంతో కష్టమైపోతుంది కానీ సముద్రంలో అందులో చేప కడుపులో ఉన్నాడు మళ్ళా ఇంకేముంటుందండి చేప కడుపులో ఉంటే ఏమైనా ఉంటుందా కానీ దేవునికి మరపెట్టుకుంటున్నాడు ఆయనకు ఒక నిరీక్షణ ఉన్నది ఏమనంటే నేను తప్పు చేశాను దేవుడు తప్పకుండా నన్ను మళ్ళా వడ్డీకి చేరుస్తాడు దేవుడు తప్పకుండా నన్ను కాపాడుతాడు నా రక్షకుడు ఆయనని నన్ను రక్షించేవాడు ఆయననని ఆ మత్స్యంలోంచి ఆ గర్భంలో నుండి మరపెడుతున్నాడు నేను ఉపద్రములో ఉండి ఏహో మనవి చేయగా ఆయన నాకు ప్రత్యుత్తరం ఇచ్చాను ఎక్కడుండి మరుపెడుతున్నాడు అగాధంలో ఉండి మరపెడుతున్నాడు నా దేవుడు తప్పకుండా నన్ను లేవనెత్తుతాడు తప్పకుండా నన్ను బయటకు తీసుకొస్తాడు ఈ సముద్రంలో నుండి ఈ అడుగు భాగంలో నుండి చేప కడుపులో నుండి కూడా నన్ను బయటకు తీసా అది నిరీక్షణ నిరీక్షణతో అంటున్నాడు నీవు నన్ను అగాధమైన సముద్ర గర్భంలో పడవేసి ఉన్నావు ప్రవాహములు నన్ను చుట్టుకొనియనివి నీ తరంగములను నీ కనులు నన్ను కప్పియనివి నీ సన్నిధిలో నుండి నేను వెలివేయబడినను నీ పరిశుద్ధాలు తట్టు మరలా చూచదని అనుకోండి నీ వెలువేయబడ్డనయ్యా నేను చేసిన తప్పయ్యా నువ్వు వెళ్ళమన్న స్థలానికి వెళ్లకుండా నేను పారిపోతున్నానయ్యా కానీ తుఫాను లేపినో అయినా నేను చనిపోకుండా చేపకి ఆజ్ఞాపించవయ్యా అయినా అది నన్ను మింగకుండా ఇది ఆ గాధ కోపల్ని నీకు మొరుపెట్టుకుంటున్నానయ్యా ఏమని మొరుపెట్టుకుంటున్నాడు నీ సన్నిధిలో నుండి నేను వెలువేయబడినను నీ పరిశుద్ధ ఆలయం తట్టు మరలా చూచేదని అనుకుంటున్నాను ప్రాణాంతం వచ్చినంతగా జలములు నన్ను చుట్టుకొని ఉన్నవి సముద్ర అగాధము నన్ను ఆవరించినది సముద్రపు నాచు నా తలకు చుట్టుకొనింది నేను మరి ఎన్నటికి నీ ఎక్కి రాకుంటు భూమి కడియలు వేయబడి ఉన్నాయి ఇంకా రావడానికే లేదు ఆస్కారం మనకు తెలుసు ఇంకేమన్నా ఉంటుందా చెప్పండి సముద్రంలో అందులో చేప కడుపులో అందుకంటున్నాడు పాతాల గడియలు వేయబడ్డాయి ఇంకా భూమికి ఎక్కి రాకుండా గడియలు వేయబడినాయి ఎన్నటికీ రాకుండా ఎక్కి రాకుండా ఇంకా రాకుండా వేయబడ్డాయి కానీ ఆయనకు ఒక నిరీక్షణ ఉంది అంతే పర్వతములు పునాదుల్లోనికి నేను దిగి ఉన్నాను నా దేవా ఏహోవా నీవు నా ప్రాణం కూపంలో నుండి పైకి రప్పించి ఉన్నావు విశ్వాసంతో ప్రార్థన చేస్తున్నాడు నన్ను రప్పించినావు తప్పకుండా ముందే స్థుతి చెల్లిస్తున్నాడు తప్పకుండా నన్ను రక్షిస్తావు నన్ను పైకి రప్పిస్తావు అనుకో అంటలేడు అక్కడ ఏమంటున్నాడంటే దేవా యహోవా నీవు నా ప్రాణ కూపములో నుండి పైకి రప్పించినావు కూపంలో నుండి నా ప్రాణము నాలో మూర్చిల్లగా నేను యహోవా జ్ఞాపకం చేసుకుంటే నీ పరిశుద్ధ ఆలయంలోనికి నీ ఎద్దకు నా మనవి అంటే అంటున్నాడు తొమ్మిదవ వచ్చినములు అన్నాడు కృతజ్ఞతాస్థుతులు చెల్లించి నేను నీకు బలని నరిపించను నేను మృక్కున్న మృక్కు పళ్ళు చెల్లింపక మానను హోవా యొద్దనే రక్షణ దొరుకునని ప్రార్థన చేశాను ఎవరి దగ్గర రక్షణ అండి దేవుని దగ్గరే ఆ పౌలు శీల బంధించి అందులో పడేసి దెబ్బలు కొట్టినా కూడా ఆయన రక్షణ పొందడానికి నేనేం చేయాలి మన దేవుడు రక్షించే దేవుడు ఆయన దగ్గరే మనకి రక్షణ కలుగుతుందని ఎప్పుడైతే ఆ మాటలు అన్నాడు ప్రార్థించాడు మళ్ళా తీసుకొచ్చి నిన్నవే పట్టణానికి మరి ఆ చేప కక్కినట్లు మనం చూస్తున్నాం నా ప్రిబిడ్డ ఆధారం లేనప్పుడు ఇంకా ఏమీ లేదు ఇంకా పాతాలు గడియలు వేయబడ్డాయి సముద్ర గాధంలో చిక్కుపడిపోయినాడు అయినా ప్రార్థించినప్పుడు దేవుడు మరువైన లేదా ఇది నన్ను నీ నీ బాధ వింటాడు నీ కష్టాన్ని చూస్తాడు అదే పడిపోకు దేవుడు గొప్ప దేవుడు నా రక్షణ కత్తి అయిన నా దేవుణ్ణి నేను ఆనందిస్తానన్ను పౌలు శీలలు దేవుణ్ణి ఆనందించారు ఆయన ఏదో ఆనందపడ్డారు దేవుడు కష్టాల నుంచి విడుదల కలిగించారు అద్భుతాలు జరిగించాడు ఎంత గొప్ప దేవుడు నీకు అద్భుతం చేయలేడా తప్పకుండా నీకు అద్భుతం జరిగిస్తాడు ఆయన ఆశ్చర్య కార్యాలు జరిగిస్తాడు ఎప్పుడైతే ఆయన వైపుకు మనం చూచినప్పుడు ఆయన వైపుకు మనం మొరలిడుకున్నప్పుడు దేవుడు మన పక్షంగా ఆయన కార్యం చేస్తాడు మహోన్నతుడు మహిమ గల రాజు మన దేవుడు కృపచూపే దేవుడు అందుకే అంటున్నాడు నా ప్రాణమా ఎలా కృంగి ఉన్నావు దేవుని ఎందు నిరీక్షణు ఇది అదే నువ్వు చెప్పాలి దేవుడు కార్యాలు చేస్తాడు ముప్పై నాలుగో కీర్తనలో కూడా మనం చూస్తాము దావేది భక్తుడు అంటున్నాడు నేను ఎల్లప్పుడు యహూవాలు సన్నిధించదును నిత్యం ఆయన కీర్తన అనోటి నుండి నువ్వు బట్టి నేను అత్యయించుతున్నాను దీనులు దాని విని సంతోషించదురు నాతో కూడి యెహోవాని గనపరచుడి మనం ఏకముగా కుడి ఆయన నామమును గొప్ప చేయదుము నేను ఏహోవాద విచారణ చేయగా నాకు ఈ మాట చాలా ఇష్టమైన మాట ఆయన నాకు ఉత్తరమిచ్చను నాకు కలిగిన భాయమలు అన్నిట్లో నుండి ఆయన నన్ను తప్పించను వారు ఆయన తట్టు వారికి వెలుగు కలికను వారి ముఖములెన్నడూ లజ్జింపకపోవను ఈ దీనుడు మరపెట్టగా యహోవా ఆలకించను అతని శ్రమలు నుండి అతన్ని రక్షించను అలలుయ్య ఆలలుయ్య ఆలలుయ్య అంటున్నాడు ఆయన దూత కావలి వారిని రక్షించను కాబట్టి మనల్ని కావలిండి దూత మనల్ని రక్షిస్తుందని అందుకే ఇంకా వచనంలో చూస్తే పదవ వచనంలో ఆయన ఎందు ఏహో వా భక్తులారా ఆయన ఎందు భయభక్తులు ఉంచుడి తొమ్మిదవ వచనం ముప్పై నాలుగవ కీర్తన తొమ్మిదవ వచనం ఏహో వా భక్తులారా ఆయన ఎందు భయభక్తులు ఉంచుడి ఆయన ఎందు భయభక్తులు ఉంచు వానికి ఏమీ కొదవలేదు సింహ పిల్లలు ఏమి గలవే ఆకలి కొను ఏ ఆశ్రయించి వారికి ఏ మేలు కొద్దువ ఉండదు ఆ లే అందుకే చెప్పాలి నా ప్రాణమా నాలో ఎందుకు అధైర్యపడిపోతున్నావు దేవుని ఎంత నిరీక్షణించు ఆయనే నా కోట దేవుడు తప్పకుండా నా పట్ల కార్యం జరిగిస్తాడని ఎప్పుడైతే దేవుని వైపుకి నువ్వు చూస్తావో దేవుని పట్ల కార్యాలు జరిగిస్తాడు అందుకే అన్నాడు ఫస్ట్ కొరెంతీలకు రాసిన పత్రిక పదిహేనో అధ్యాయం పంతొమ్మిదవచనంలో ప్రియులారా మిమ్మల్ని శోధించటకు మీ కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమను గుర్చి మీకేదో ఒక వింత సంభవించినట్లు ఆశ్చర్యపరకుడి క్రీస్తు శ్రమలలో మీరు పాలువారైనంతగా సంతోషించుడి క్రీస్తు మహిమ బయలుపరచుపడినప్పుడు మీరు మహానందంతో సంతోషించదురు అందుకే చెప్తున్నాడు పిల్ల పిల్లకి రాసిన పత్రిక నాలుగో అధ్యాయ ఆనందించడి మరలా చెప్పదు ఆనందించడి ఆనందించది ఆనందించాను కష్టాలు వచ్చిన బాధలు వచ్చిన శ్రమలు కలిగిన ఎప్పుడైతే దేవునిలో నువ్వు ఆనందపడతావో దేవుని పట్ల అద్భుత కార్యం జరిగిస్తాడు అందుకే దినాన్ని నువ్వు చెప్పు అయ్యా శ్రమలు వచ్చినాయా బాధలు వచ్చినాయా కష్టాలు వచ్చినాయా ఈ లాక్డౌన్ వల్ల ప్రభా మాకేమైతుందని భయపడిపోతున్నామయ్యా మా వేదన పడిపోతున్నామయ్యా మా ఇంటి చుట్టూ మీరక్త కంచినయరా మా బిడ్డల్ని మార్చరా మా కుటుంబాన్ని మార్చరా నా భర్తను మార్చరా నా బిడ్డల్ని మార్చరా నాకు ఉద్యోగం ఇయ్యరా నా గర్భపలాన్ని ఇవ్వరా నా కుటుంబంలో శాంతి సమాధానం ఇయ్యరా అని ప్రభుని నువ్వు అడిగి ఆయనను స్థుతిస్తావో అద్భుతం నీ పట్ల జరిగిస్తాడు గొప్ప దేవుడు ఆయన గొప్ప కార్యాలు జరిగించే దేవుడు అందుకని రోమీలకు రాసిన పత్రిక పదిహేనవ అధ్యాయం పదమూడవ వచనంలో విస్తారంగా నిరీక్షణ గలవారు నిరీక్షణ కర్తకు దేవుడు విశ్వాసము ద్వారా సమస్త ఆనందముతోను సమాధానముతోనూ మిమ్మును నింపును కాక హాలూయ ఆనందంతో విశ్వాసంతో విశ్వాసంతో ప్రార్థన చేయాలి అవుతుందో లేదో జరుగుతుందో లేదో అని అనుకుంటే కాదు కానీ మన విశ్వాసంతో నిరీక్షణతో తప్పకుండా దేవుడు నా పట్ల అద్భుత కార్యాలు జరిగిస్తాడు నా పట్ల ఆయన మహోపకార్యాలు జరిగిస్తాడని ఎప్పుడైతే నువ్వు అనుకుంటావో దేవుడిని పట్ల కార్యం జరిగిస్తాడు రోమీలకు రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయం పన్నెండవ వచ్చినములు అన్నాడు నిరీక్షణ గలవారే సంతోషించచ్చు శ్రమ ఎందు ఓర్పు గలవారే ప్రార్థన ఎందు పట్టుదల కలిగి ఎండు ఆలలోయ ఇదే నన్ను ప్రభు అదే చెప్తున్నాడు నిరీక్షణ గలవారమై సంతోషించాలి శ్రమ ఎందు గలవారమే శ్రమలు వస్తున్నాయని భయపడిపోవద్దు బింబేలు ఎత్తిపోవద్దు అయ్యో ఏమైపోతుందో అయ్యో ఎట్లో ఈ పరిస్థితి ఎట్లో ఎవరిని మమ్మల్ని విడిపిస్తాడు అనుకుంటున్నావేమో విడిపించగల గొప్ప సమర్థుడు మనతో ఉన్నాడు మనం ఆయన ఎందుకు నిరీక్షణించినప్పుడు మెలకు గుండి ప్రార్థించినప్పుడు అపవాదిని ఎదిరించినప్పుడు మనకి భయపెట్టిస్తూ ఉంటుంది ప్రతిదినం అవి అయిపోయిందిలే ఇంకేముందులే అయిపోయిందలే నీ పని ఎందుకు నిరీక్షణిస్తున్నావు ఏం కాదు అయిపోయిందిలే అంటాడు కానీ మన దేవుడు గొప్ప దేవుడు మనల్ని నడిపించే దేవుడు అద్భుతాలు జరిగించే దేవుడు ఆశ్చర్య కార్యాలు జరిగించే దేవుడు ఆయన పాదాలు పట్టుకున్నప్పుడు నీకు అద్భుతాలు అయినా జరిగిస్తాడు అందుకే అంటున్నాడు రోమీల క్రాసిన పత్రిక ఐదు అధ్యాయం మూడో వచనములు అంటున్నాడు ఈ జీవితకాలం మట్టుకే మనం క్రీస్తునందు నిరీక్షించేవారు ఆయన ఎడలా మనుషులందరికంటే దౌర్భాగ్యలమైపోతుంది ఈ లోకం మట్టికే ఈ జీవితం మట్టికే ఏదో నిరీక్షించి ఇక తిన్నాం తాగుదాం అయిపోయింది అలా చచ్చిపోతాం కానీ చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తావు పరలోకం ఒకటి ఉండదని మనం ఈ లోకాన్ని విడిచిపెట్టిన దేవుని దగ్గరికి చేస్తామని పరదేశం యాత్రికులం మన పూర్వీకులు బంధనం చేసి ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారు ఎందుకో తెలుసా వాళ్ళు ఒక నిరీక్షణ చూసారు ఒక మంచి పట్టణం ఉంది పరలోక పట్టణం ఉంది ఆ పట్టణానికి మేము తప్పకుండా వెళ్తాము ఈ లోకం ఎన్ని శ్రమలు వచ్చినా మేము భయపడము మా బాహ్య పురుషుడు మమ్మల్ని చేస్తున్న ఆంత పురుషుడు దినదినము మమ్మల్ని బలపరుస్తున్నాడని విశ్వాసంలో వాళ్ళు బలపడ్డారు కాబట్టి ఎన్ని శ్రమలు కలిగిన ఎన్ని బాధలు కలిగిన ఎన్ని ఇబ్బందులు కలిగిన తినడానికి లేకున్నా ఎంత భయంకరమైన శ్రమలు అనుభవించిన నిరీక్షణ ఒకటి ఉంది ఆయన తప్పకుండా వస్తాడు మాకు ఆయన తప్పకుండా బహుమానం ఇస్తాడు మేము కూడా ఆయనతో వెళ్ళిపోతామని నిరీక్షణ కలిగి ఉన్నారు ఆ నిరీక్షణ నీకుందా ఇది నన్ను ప్రభు అనుకున్నాడు తప్పకుండా నా ప్రాణమా కోరాకుమారులు అన్నట్టు నువ్వు చెప్పే రోజు నా ప్రాణమా నీవేల కృంగిన్నావు నాలో ఎందుకు తొందరపడుతున్నావు నాలో నీవేళ తొందరపరుచున్నావు నాలో ఏల కృంగిపోయి ఉన్నావు దేవుని ఎందుకు నిరీక్షణించ నిరీక్షించ ఎందుకు తొందరపడిపోతున్నావు ఎందుకు కృంగిపోతున్నావు అని ప్రాణానికి చెప్పుకో అయ్యా నేను కృంగిపోనయ్యా ఎందుకంటే నువ్వు నాతో ఉన్నావు నేను అలసట పడిపోనయ్యా నేను భయపడిపోనయ్యా ఎందుకంటే నువ్వు నాతో ఉన్నావు అందుకే అన్నాడు నాలో ఎందుకు తొందరపరిచినావు నాలో ఎందుకు కృంగి ఉన్నావు కృంగిపోతున్నావు బిడ్డల వల్ల భర్త వల్ల భార్యల వల్ల అనారోగ్యం వల్ల కృంగిపోతున్నావేమో బిడ్డ నిన్ను రక్షించే దేవుడు నీతో ఉన్నాడు బిడ్డ భయపడకు ఎస్ఐ నీతో ఉన్నాడు నిన్ను నడిపిస్తాడు నిన్ను ఆదరించే దేవుడు నిన్ను నడిపించే దేవుడు మహోన్నతుడు అన్నాడు అన్నీ ఉన్నా కానీ నాకేం లేనట్టే నా ఎస్ ఉంటే చాలు నాకు అన్ని ఉన్నట్టే అందుకన్నాడు అన్నాడు నా నిరీక్షణ రోమీల క్రాసిన పత్రిక ఐదవ అధ్యాయము ఐదవ వచ్చిన మనం నిరీక్షణ మనల్ని సిగ్గుపరచదు దేవుడు తప్ప మనకు ఆశ్రయము మనకి శ్రమలు వచ్చినప్పుడు బాధలు వచ్చినప్పుడు వేదనలు కలిగినప్పుడు మనం నిరీక్షణ కలిగి నా దేవుడు తప్పకుండా మమ్మల్ని నడిపిస్తాడు మా దేవుడు తప్పకుండా గొప్ప కార్యాలు జరిగిస్తాడు అని మనం ఎప్పుడైతే ముందుకు సాగిపోతామో దేవుడు కార్యాలు జరిగిస్తాడు అందుకే దినాన్ని మనం చెప్పుకుందాం దేవుని ఎందుకు నిరీక్షించుతున్నాను ఆయనే నా రక్షణకర్త ఆయనే నా దేవుడు చెప్పుకోవచ్చు ఇంకనూ నేను ఆయనను స్థుతి ఇస్తానని కూరహులు అన్నట్టు కుమారులు అన్నట్టు మనం అందాం అందమా వేదన పడిపోకు బిడ్డ దుఃఖపడిపోకు దేవుడు తప్పకుండా నీ పట్ల పోతే కార్యం జరిగిస్తాడు ఆశ్చర్య కార్యాలు జరిగించే దేవుడు మనమందరి కొరకు ప్రార్థన చేద్దాం ఎప్పుడు ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతామో మనకి తెలియదు కదా మనం దేవుని ఎందు నిరీక్షణించితే ఏ లోకంలో విడిచిపెట్టిన మనం పరలోకానికి చేద్దాం అవిశ్వాసంలో మనం బలపడాలని ఆయన కోరుకుంటున్నాడు ప్రార్థన చేసుకుందామా దయగల తండ్రి ప్రేమ కలిగింది ఆయన ఏమీ లేకున్నా నువ్వు ఉంటే చాలయ్యా మాకన్నీ ఉన్నట్టే వ్యాధులు నిందలు బాధలు ఇబ్బందులు రోగాలు ఎన్ని కలిగినా నీ ఒక్కడి ఉంటే మాకు చాలయ్యా అందుకే నాయన నాయన కొర కుమారులు అన్నారు నా ప్రాణమా ఏల కృంగి ఉన్నావు నా ప్రాణమా ఏల తొందర పడిచున్నావు దేవుని ఎందు నిరీక్షణించు నా రక్షణ కర్త ఎందు ఆని ఎందుకు సంతోషిస్తానని ఏ రీతిగా వాక్యం చెప్పినాడు ప్రభా మేము కూడా నాయన నీ యందు విశ్వాసం ఉంచి నిరీక్షణ గలవారమే మేము బ్రతకటకమక్కలు పచ్చుమని నడిపించుమని ఏ సతి పరిశుద్ధ నామమును మమ్మను బట్టి అడుగుచిన అంత అమ్మాయి దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించిన కాక మీ ప్రార్థన అవసరాల కోరిన తప్పకుండా మాకు వ్రాయండి తప్పకుండా మీరు ఫోన్ చేయండి మీ కొరకు మేము ప్రార్థన చేస్తాం దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించిన కాక అమ్మాయి